గత పాలకులు ఎంతో మంది సమర యోధుల చరిత్ర తెలియకుండా చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దేశంలో నెహ్రూ కుటుంబం తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ చరిత్రే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజానికి వన్నె తెచ్చిన వారికి బీజేపీ సరైన గుర్తింపు ఇస్తుందన్నారు. ఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ముగిలయ్య గౌడ్ వర్ధంతి సభలో పాల్గొన్నారు ఎంపీ లక్ష్మణ్. వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఈ నిజాం పాలను మెడల్ వంచి అణిచివేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను కూడా తెలంగాణకున్న అనుబంధాన్ని కూడా ఏ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు మతోన్మాద రాజకీయాలు నడిపే మజ్లిస్ ఒత్తిడికి లొంగిపోయి ఇవాళ టీఆర్ఎస్ అయితే గాని ప్రస్తుతం కేసీఆర్ పాలన గాని గతంలో కాంగ్రెస్ పాలన గాని ఏ రకంగా విస్మరించారు. ఆ విస్మరింపబడ్డటువంటి వర్గాలు ఆ త్యాగాదుల చరిత్రను ఢిల్లీకి తాకే రకంగా ఇవాళ తీసుకొచ్చి దేశ రాజధాని ఢిల్లీలో మరి వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ అయితే గాని వీరేందర్ గౌడ్ మరి ఓబీసీ మోర్చా ఈ రోజు బత్తిని మొగలయ్య గౌడ్ను దేశానికి పరిచయం చేయడానికి ఏ రకంగా ఆ రోజు ఒక గీత వృత్తం మీద ఆధారపడి కుటుంబం నడిపే ఈ కుటుంబం వ్యక్తి ఆర్య సమాజ్ కార్యకర్తగా నిజాంకు వ్యతిరేకంగా రజాకాలకు వ్యతిరేకంగా వీరచితంగా పోరాటం చేసి త్రివర్ణ జెండాను ఎగరేసిన పాపానికి ఏ రకంగా బలిదానమైనడో ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో మొదటిసారిగా వారికి ఈ రోజు సంస్మరణ నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇటువంటి విస్మరింపబడ్డ అన్సంగ్ హీరోస్ యొక్క చరిత్రను చరిత్ర పాఠ్యాంశాలని కాకుండా ప్రభుత్వం ద్వారా గుర్తింపు గౌరవింపు తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా వీళ్ళ యొక్క విగ్రహాలు కూడా నగరంలో హైదరాబాద్ లో రాష్ట్ర రాజధానిలో ప్రముఖ స్థానాల్లో కూడా స్థాపింపజేయడానికి తీసుకున్న కార్యక్రమం